ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్ లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. రామ్ గోపాల్ చూసినాం, వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళే సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని ఏ సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా? వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రాంగోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. మా చంద్రయ్యనే ఉన్నాడు, మా చంద్రమీద కూడా ఎమ్మెల్యే చంద్రమీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా నీ మీద కేసు ఏం చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ, ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ప్రజలకు మీరు కూడా చెప్పండి, ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే Article 19 Article 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నారు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిపోర్ట్ పంపించేసి ఎప్పుడు వస్తామో ఎప్పుడు రామో అనేది క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగతగా ఇది కంప్లీట్ చేసేసి, అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు, ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్, అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది, అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ప్రకారం మాకేమైతే ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లేలు ఇవ్వాలని చూపిస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎవరు ఎంతో ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చినారు. ఇది తెలంగాణ జూరిస్డిక్షన్, పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్ గా పోలీసులు వచ్చేస్తుంది. పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి.
అంటే ఏ కేసులో అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి, అవి హీనియస్ క్రైమ్స్, అవి ఏవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు, ఇలాంటి జరిగిన కేసులో. ఇది ఆన్లైన్ లో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పై కంప్లైంట్ పెడితే ఇంకోరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది, కంప్లైంట్ చేశారు, పోలీసు కంప్లైంట్ పెట్టారు, మమ్మల్ని అడిగారు మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి, నోటీస్ పంపించారు. ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చాము. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది? దీనికి ప్రెసెన్స్ కావాలనుకున్నప్పుడు అంత. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, రాము అని పిలుస్తారు, వర్మ అని పిలుస్తారు. సెన్సేషనల్ సినీ డైరెక్టర్. శివ అనే సినిమాతో 1989లో రంగప్రవేశం చేసి సెన్సేషనల్ హిట్ ఇచ్చి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి వర్మ. ఆ తర్వాత అనేక సినిమాలు తీశాడు. చివరికి బాంబే కేంద్రంగా చేసుకుని కూడా హిందీ సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు తీశాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. శివ తర్వాత క్షణం క్షణం, గాయం, అదేవిధంగా అమితాబ్ బచ్చన్తో సర్కార్ అనే చిత్రం, కంపెనీ అనే చిత్రం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన చిత్రాలు, మనీ మనీ అనేది ఒక చిత్రం, ఇట్లా ఒక సెన్సేషనల్, ఒక వైవిధ్యం కలిగినటువంటి చిత్రాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మ చాలా దిట్ట. సరే, వైవిధ్యం గల చిత్రాలు, సర్కారు, క్షణం క్షణం ఇలాంటి చిత్రాలు తీస్తే పెద్ద వివాదాలున్నా వివాదాలు కాదనే చెప్పాలి. తరువాత పొలిటికల్ సినిమాలు, పొలిటికల్ సెటైర్లు, లక్ష్మీ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, వ్యూహం లాంటి తెలుగు చిత్రాలు కూడా తీశాడు. అవి కాస్త వ్యంగ్యంగాను, కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిల మీద చాలా సెటైరిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇది బహుశా తెలుగుదేశం పార్టీకి కొంత బాధ కలిగించి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారికి మరింత పెయిన్ఫుల్గా అనిపించవచ్చు. ఇదేమి తెలుగు చలనచిత్రాల్లో కొత్త కాదు. ఒకసారి వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన చిత్రాలు ఎన్టీ రామారావు గారి మీద సెటైరిక్గా వచ్చాయి. నాపులిపి ప్రభంజనం, కలియుగ విశ్వామిత్రుడు, ఈనాడు, మండలాధీశుడు అనే ఒక చిత్రం చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానిలో ఏంటంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి లాగానే వేషధారణ, కోటా గారితో ఎన్టీ రామారావు గారి లాగానే డైలాగులు చెప్పించారు, చాలా హిట్ అయింది. దీని వెనకాల ఆ రోజుల్లో సినిమా రంగంలో ఓ కృష్ణ గారు వెనుకుండి అంతా నడిపించాడు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉండేది. అలా పూర్వం కూడా చాలా వ్యంగ్య చిత్రాలు తీసి ప్రజల మధ్యకు తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నాయి. తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, ఈవెన్ తమిళనాడులో కానీ కర్ణాటకలో ఉన్న కానీ పొలిటికల్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా సెటైరిక్గా ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద నాయకుల మీద విమర్శలు, వ్యంగ్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, ఎన్టీ రామారావు గారి మీద అంత సెటైరిక్ సినిమాలు తీసిన తర్వాత అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఎవరిని వేధించలేదే, ఎవరిని లోపల వేయలేదే, ఎవరిని కేసులు పెట్టి వారిని హింసించేటటువంటి ప్రయత్నం చేయలే. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, రామ్ గోపాల్ వర్మ చాలా వైవిధ్యం కలిగినటువంటి సినిమా డైరెక్టర్ కాకుండా జీవితం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా సెటైరిక్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు రామ్ గోపాల్ వర్మ నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటే నా కోసం నేను జీవిస్తున్నా, ఒకటి కోసం నాకు జీవించాల్సిన అవసరం ఏంటి అంటాడు. ఏది చెప్పాలన్నా కూడా వెనక ముందు వాడడు, తన మనసులో ఏముందో అదే చెప్పేస్తాడు. అది భూతైనా చెప్తాడు, నిజమైనా చెప్తాడు, అవును అది నిజం, నిజం కాబట్టి చెప్తాను, అబద్ధం ఎందుకు ఆడాలి అనేటువంటి తరహాలో చాలా చిత్రంగా ఉంటాడు. చాలామందికి నచ్చుతాడు, కొంతమందికి నచ్చడు. అది ఒక రకమైనటువంటి ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎవరూ నిర్దేశించలేరు, తన్ను తానే నిర్దేశించుకుంటానని చెప్పేటటువంటి వ్యక్తిత్వం అతనిది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఒక చలనచిత్ర ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, రామ్ గోపాల్ వర్మ మీద తెలుగుదేశం పార్టీ వారు ఒక కేసు పెట్టారు. అదేంటంటే ఎవరో ఒక రామలింగం మండల్ టీడీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు
ఆయన మీద మద్దిపాడులో, ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఏమని రిజిస్టర్ చేశారంటే, వ్యూహం చిత్రానికి ముందు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యూహం అనే ఒక చిత్రాన్ని తీయటంలో దాన్ని ఆయన ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వారి సతీమణి బ్రాహ్మణ గారిని వ్యంగ్యంగా చిత్రాలు పెట్టి పోస్ట్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వ్యంగ్యంగా పెట్టాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టారు. పెట్టిన వారెవరు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి, ఆ మండలానికి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి చేత కేసు పెట్టించారు. కేసు పెట్టించటమే తడువాయ, రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేయటమే తడువాయ, నోటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి ఆయన పట్టుకురావాలని, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలని, తర్వాత ఏదేదో చేయాలనేటువంటి ఒక ఆలోచన వారికి ఉన్నట్టుగా ఉంది. దీనిలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, వ్యూహంలో అక్కడక్కడ కాస్త వ్యంగ్యంగా, ముఖ్యంగా లోకేష్ బాబు గారిని, పప్పు అనే పదాన్ని అక్కడక్కడ వాడినట్టుంది. దాన్ని గుర్తుపెట్టుకుని లోకేష్ బాబు గారు ఏమంటున్నారంటే, నన్ను పప్పు అన్న వాళ్ళ తుప్పంతా వదిలిగొట్టేస్తాను అంటున్నాడు. ప్రత్యేకంగా రెడ్ బుక్ని ప్రత్యేకంగా రాశారు. ఇవాళ రాష్ట్రంలో రెడ్ బుక్ అమల్లో ఉంది. సోషల్ మీడియాలో ఎవరైతే ఏదైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే సినిమాలు తీసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఏదేదో చేసేయాలనేటువంటి ఉగ్రరూపంతో ఎర్ర బుక్ ధరించినటువంటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి నాపర వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని. ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అని అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతాను.